మెదక్ జిల్లాను కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలం చేస్తామన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. మెదక్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీ ప్రధాని అయిన ఈ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, మెదక్ జిల్లా కేంద్రం అయిందంటే అది కేసీఆర్ చలవే అని అన్నారు. వచ్చే నెల 3వ తేదీన నర్సాపూర్లో జరిగే సీఎం సభకు 25,000 మంది మెదక్ నుంచి తరలిరావాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. మెదక్కు ఒరిగింది అయితే ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పింది తప్ప మెదక్కు చేసింది ఏం లేదు. ఇలా మెదక్ జిల్లా అయిందంటే టీఆర్ఎస్ పార్టీ వల్లనే ఇలా మెదక్ జిల్లాగా ఏర్పడ్డది. ఇలా మెదక్కు రైలు వస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ వల్ల, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వల్ల ఇలా మెదక్కు రైలు వస్తుంది. ఇలా మెదక్లో 30 కోట్ల రూపాయలతోని గల్లీ గల్లీకి మంచినీళ్ల పైపులేసి ఇంటింటికి నల్లా పెట్టే కార్యక్రమం జరుగుతుందంటే పద్మా దేవేందర్ రెడ్డి గారి వల్ల, టీఆర్ఎస్ పార్టీ వల్ల మాత్రమే జరుగుతా ఉంది. ఇవాళ మెదక్లో 4 లైన్ల రహదారి నిర్మాణం జరుగుతుందంటే, మెదక్లో ఇవాళ 300 పడకల ఆసుపత్రి వచ్చిందంటే, మెదక్లో ఇవాళ రోడ్ల విస్తరణ జరుగుతుందంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వల్ల జరుగుతా ఉంది. మీ జాగలో మీరే ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మన టీఆర్ఎస్ పార్టీ అందించబోతా ఉందని మనం చేస్తా ఉన్నా. ఒక్కటే ఆలోచించండి, మీ దయతో మున్సిపల్ చైర్మన్ గాని కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యేగా పద్మమ్మ ఉన్నది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి ఉంటే బ్రహ్మాండంగా పని జరుగుతుంది తప్ప నడిమిట్ల వేరే పార్టీ వస్తే పని అవుతుందా? వాళ్ళ చేతిలో ఏమన్నా ఉన్నదా? గల్లీలు ఏమి లేదు, రాష్ట్రంలో ఏమి లేదు, ఢిల్లీలో కూడా వచ్చేది లేదు. మరి అలా వచ్చే పార్టీ, ఉన్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ మన టీఆర్ఎస్ పార్టీ. అందువల్ల కారు కేసుకుందాం, మన తెలంగాణను మనమే అభివృద్ధి చేసుకుందాం, మన మెదక్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని ముందుకు తీసుకొని పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా 11వ తారీఖు నాడు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మరి ప్రభాకర్ రెడ్డిని ఈ రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.